నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అంటే చాలామంది చెప్తూ ఉన్నారు ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఈసారి అయితే అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు స్పిరిచువల్ లైఫ్లో ఉంటారనేది చాలా తక్కువ మంది తెలుసు, నాకైతే చాలా బాగా తెలుసు. టెంపుల్స్ కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ వీటి మీద కంప్లీట్ ఆధ్యాత్మికంగా ఉంటారు. సో కంటెంట్ చెప్పడానికి మాస్గా చెప్తారు కానీ ఇటువైపు ఉన్న వెర్షన్ నా ఒకడికే తెలుసు కాబట్టి అడుగుతున్నాను. పవర్ అంతా వచ్చిందంతా దీని ద్వారానే నాగేష్ గారు. అదే విదిన్ అస్, మనలో ఏ శక్తి ఉందో దాన్ని బయటికి తీసే లక్ష్యమే మీరు అన్నట్టు ధ్యానం కానివ్వండి, యోగాస్ కానివ్వండి, తర్వాత ఈ ఆలయాల సందర్శన కానివ్వండి, మనలో ఏ పవర్ ఉందో దాన్ని మనము వెలికి బయటికి తీసి అది లోక కళ్యాణం కోసం ఉపయోగించడం కోసం మాత్రమే నేను చేసే పని. అంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంది, నేను బ్రతకాలి కదా. అవును, ఎప్పుడైనా మనం చేసేటటువంటి పని ఆ సమాజంతో అనుసంధానమై ఉండాలి. సమాజ సౌఖ్యం కోసం అనుసంధానమై ఉన్నప్పుడు అది ద్విగుణీకృతం, ఇంకా చెప్పాలంటే ఇన్ఫినిటీ అవుతుంది ఆ పవర్. ఎలానే ఈ అమావాస్యకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటారు, ఏం చేయాలి ఏం చేయకూడదు? అసలు ఏ అమావాస్య అయినా చాలా పవర్ఫుల్ నాగరాజ్ గారు. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మనకున్నటువంటి ఏ ఆ అమావాస్య రోజు వచ్చేటటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ అమావాస్య ఎంత గొప్పదో చెప్పుకుంటాము. అట్లాగని ప్రతి అమావాస్యకి ఏదో ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుందనే కదా అర్థం. అవును, అసలు ఈ ఏ అమావాస్యకి ఏ ఇంపార్టెన్స్ ఉంటుందనేది పక్కన పెట్టండి. అసలు అమావాస్య అంటే ఏంటో తెలియాలిగా మనకి. అవును, ఓకే. అంటే అమావాస్య అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రెండు అర్థాలు వస్తాయండి. ఒకటి కలిసి జీవించటం, ఎవరితో కలిసి జీవించాలి అది మళ్ళీ చెప్పుకుందాం. రెండవది అమావాస్య అంటే అక్కడ చంద్రుడు లేడు అని అర్థం. అర్థమైందా? అంటే అమావాస్య రోజు చంద్రుడు ఉండదు, వెలుతురు ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాడు చంద్రుడు? ఏమవుతుంది? ఈ చీకటి ఎందుకు వస్తుంది? ఈ ఈ యొక్క ఈ గ్రహస్థితికి కారణం ఏంటి? ఇవన్నీ చెప్పాలి అని అంటే మన వాళ్ళందరికీ అంత ఓపిక ఉండదు. కాబట్టి సింపుల్గా చెప్తా, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. ఎప్పుడైనా సరే మనిషిలో చాలా అద్భుతమైన అతీంద్రియమైనటువంటి ఒక శక్తి ఉంటుందండి, ఓకే. ప్రతి వ్యక్తిలోనూ అద్భుతమైన అతీంద్రియ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ శక్తిని మనము దేనికోసం వినియోగించడానికి బయటికి తీస్తామో అది ఆ విధంగా బయటకు వస్తుంది. ఇది ఎలాంటిదంటే వైట్ పేపర్, ఆ పవర్. ఆ వైట్ పేపర్ మీద మీరు ఏం లెటర్ రాస్తారో, మీరు ఏం అక్షరాలు రాస్తారో అదే లెటర్ అయ్యి అడ్రస్ ఏం రాస్తారో ఆ అడ్రస్కి వెళ్తుంది. వెదర్ దట్ ఈస్ మీ ఉద్యోగం అయితే, ఉద్యోగానికి చేసుకునే అప్లికేషన్ అయితే అది జాబ్ అప్లికేషన్ అవుతుంది. లేదో మీరు ఎవరికైనా సరే ఒక ప్రైమ్ మినిస్టర్కి అభ్యర్థన పెట్టాలి అనుకుంటే అది రిక్వెస్టింగ్ అవుతుంది. లేదు అదే లెటర్ ఎవరినైనా తిట్టడానికి ఉపయోగించారా అది అవుతుంది. అట్లా ఆ వైట్ పేపర్ మీద మనం ఏ అక్షరాలైతే రాస్తే అది ఆ అక్షరాలకు అర్థం వస్తుందో, ఈ మనలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పవర్ ఏదైతే ఉందో దాని మీద మన యొక్క స్వభావాన్ని, ఏ విధమైనటువంటి స్వభావాన్ని మనం ఆ శక్తికి ఆపాదిస్తామో అదే బయటికి వస్తుంది. ఓకే, అయితే అమావాస్యకి ఉన్నటువంటి పౌర్ణమి అమావాస్య, ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది, రెండిటికీ అద్భుతమైనటువంటి శక్తి ఉంది. బట్ దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఇందాక నేనేం చెప్పాను, అమావాస్య అంటే కలిసి జీవించడం అనేది ఒక అర్థం వస్తుంది, అమావాస్య అంటే అక్కడ చంద్రుడు లేడు అనేటటువంటి అర్థము, దానికి ఒక పేరు పెట్టారు. పౌర్ణమి అని అంటే వెలుతురునిచ్చేది, నిండు పున్నమి అంటే చంద్రుడు నిండుగా ఉన్నాడు, వెలుతురునిస్తున్నాడు అనేటటువంటి అర్థం అది. మీరు అడిగిన దానికి అమావాస్య యొక్క వెర్షన్ ఏంటి అంటే, ఈ అమావాస్య ఎప్పుడైతే చూడండి మనము చీకటిని రిప్రజెంట్ చేస్తుంది. అవును, అమావాస్య చంద్రుడు లేడు అంటే వెలుతురు లేదు అని అర్థం. ఇది చీకటిని రిప్రజెంట్ చేస్తుంది. చీకట్లో మన ప్రయాణం ఎలా ఉండాలి నాగరాజ్ గారు చెప్పండి. చీకట్లో మనకేం తెలుస్తుంది, ఏం తెలియదు. మన ప్రయాణం వల్ల ప్రయాణం ఆపేయాలా, లేదు ప్రయాణం కొనసాగించాలి. అవును, ఆ ప్రయాణం చీకట్లో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ఒక దీపం అయితే కావాలి కదా, ఒక దీపం అయితే ఉండాలి కదా. దీపం మన చేతిలో ఉంది, ప్రయాణం మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ దాని ఈ రెండు ఉంటే సరిపోతుందా? లేదు,
మీరు వెళ్ళేటటువంటి దారి యొక్క మ్యాప్ ఉండాలి కదా మీ దగ్గర. ఇప్పుడు చేతిలో కగడ ఉంది, ప్రయాణం చేయాలి, వెళ్తురుంది, వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఈ రెండు ఉంటే సరిపోదు కదా. ప్రయాణం చేయాలి అనుకునేటువంటి మీ సంకల్పము, వెళ్ళడానికి అవసరమైన దారి చూపించడానికి, చీకట్లో దారి చూపించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క కాగడ మీ చేతిలో ఉంది. కానీ వెళ్ళడానికి ఇంకొకటి ఏం కావాలి? మ్యాప్ అవసరం. ఆ మార్గం ఎక్కడికి వెళ్ళాలి అది ఉంటేనే కరెక్ట్గా మీరు ఆ కాగడాన్ని ఆ మ్యాప్కేసి ఆ దిశ వైపుకు చూపించుకుంటూ ఆ మార్గంలో నడుస్తూ మీ డెస్టినీ రీచ్ అవుతారు. అవునా? చీకట్లో మనకు ఉండాల్సింది ఏంటి? వెలుగు. ఆ వెలుగుతో పాటు మనకు ఉండాల్సింది ఏంటి? దృక్పథం. ఆ దృక్పథాన్ని మీరు ఆ చీకట్లో శ్మశానం వైపు వెళ్తారా? ఆ చీకట్లో మీ ఊరు చేరుకుంటారా? ఆ చీకట్లో దేవాలయం చేరుకుంటారా? ఆ చీకట్లో మీ పుట్టింటికి వెళ్తారా? ఎక్కడ అనేది ఫస్ట్ మీ మైండ్లో ఉండాలి. మీ ప్రయాణం మొదలు పెట్టే ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి స్పష్టత మీలో ఉండాలి. ఆ వెళ్ళేటటువంటి ప్లేస్కి సంబంధించినటువంటి దారి మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ దారి చూపించడానికి మీ చేతిలో కాగడ ఉండాలి, వెలుతురు ఉండాలి. ఇది ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, మన శరీరంలో, మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తే కాగడ, వెలుతురు. ఆ తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అవే మన యొక్క అటిట్యూడ్, మన ఆలోచన దృక్పథాలు, ఆలోచనలు. ఆ ఆలోచన స్పష్టంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. గుడికి ఎట్లా వెళ్ళాలి? మెయిన్ రోడ్డు వెళ్ళాలి. మన ఇంటి దగ్గర నుంచి కుడివైపుకి తిరగాలి, ఎడమవైపుకి తిరగాలి, ఎన్ని అడుగులు వేయాలి. అటువైపుకే మనం వెళ్తూ కాగడా చూపిస్తాం మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని. ఎస్, మన యొక్క ఉన్నతి వైపుకి, ఒక పాజిటివ్ వెర్షన్ వైపుకి ఇప్పుడే తీసుకెళ్తాం. మనం చేరాలనుకున్నటువంటి ఆ యొక్క గమ్యం వైపుకి ఆ కాగడాతోటి మనం రీచ్ అయినట్టుగానే అమావాస్య రోజును కూడా ఒక శక్తివంతమైనటువంటి రోజు ఇది. అంటే అద్భుతాలు కొన్ని ఎందుకు జరుగుతాయంటే, నాగరాజు గారు, ఇక్కడ రెండు మన పురాణాల్లో కానివ్వండి, దేనిలోనైనా కానివ్వండి, చక్కగా మన వాళ్ళు చెప్పారేంటి అని అంటే, అమావాస్య అంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే క్షుద్రశక్తులు నిద్ర లేచేటటువంటి కాళ్ళరాత్రి అని చాలా సినిమాలు చూసేసాం, చాలా కథలు చదివేసాం, మనకు ఒక విజన్ ఉండిపోయింది అమావాస్య అనగానే బాప్రే అనేసి. అలాగే పౌర్ణమి అనగానే అబ్బా దాని మీద ఎన్ని పాటలు ఉన్నాయో, మనకి ఎన్ని యుగల గీతాలు ఉన్నాయో, ఎన్ని రొమాంటిక్ ఇవి ఉన్నాయో, స్టోరీలు ఉన్నాయో, అన్నీ చూసేసాం మనము కూడా. ఇక్కడ ఏంటి, ఇది పాజిటివ్ అనుకున్నాము, ఇది నెగిటివ్ అనుకున్నాము. ఇది పాజిటివ్, పౌర్ణమి పాజిటివ్ ఎనర్జీ అయితే అమావాస్య నెగిటివ్ ఎనర్జీ అనుకున్నాము. కానీ ఒకటి, ఇందాక నేనేం చెప్పాను సార్, మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ అది పాజిటివ్ వైపుకి తీసుకెళ్లాలా, నెగిటివ్ వైపుకి తీసుకెళ్లాలా అనేది తెల్ల కాగితం మీద అక్షరాల్లాగా మన ఆలోచనలు ఆ యొక్క పవర్ని ఎటువైపుకి తీసుకెళ్ళాలి. అమావాస్య రోజున దేవతలు ఉన్నారు, అమావాస్య రోజున అదే పితృదేవతలు ఉన్నారు, పౌర్ణమి రోజున అదేటటువంటి ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఉధృతంగా ఉంటారు, ఇక్కడ ఎందుకు చల్లదనంగా ఉంటారు అంటే సింపుల్ థింగ్. ఓకే, ఒక మనము బండి గేర్ అండి అప్పెక్కాలి నాగరాజు గారు, అది ఎంత కష్టం? బలంగా క్లచ్ చాలా బలంగా నొక్కాలి. నొక్కితే కానీ మనం వెళ్ళలేము. స్లోప్ ఉందండి, ఏవే ఎక్కర్లాట పట్టుకుంటే చాలు, చక్కగా వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోయేది పౌర్ణమి, ఇలా ఎక్కేది అమావాస్య. ఇక్కడ మనం ఎఫర్ట్స్ పెట్టవలసింది ఏంటి అని అంటే, మన యొక్క ఆలోచనల్ని చాలా పాజిటివ్ చేసుకోవాలి ఆ రోజు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మనలో ఉన్నటువంటి శక్తిని ప్రేరేపించేటటువంటి ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మనలో ఏ శక్తి ఉంటుందో దాన్ని నిద్రలేపుతుంది, దాన్ని ఎనర్జీ, ఇంకా ఎనర్జీస్ ఇచ్చి దాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి, దానికి 100 రెట్లు శక్తిని ఇచ్చేటటువంటి, పవర్ని ఇచ్చేటటువంటి శక్తి కలిగి ఉంటుందన్నమాట. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అని అంటే, ఆ అమావాస్య రోజుకు వచ్చేసరికి మీరు చూడండి, అరే వీడికి పిచ్చెక్కిందిరా, ఇవాళ అమావాస్య కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు రా వీడు, ఇవాళ అమావాస్య జాగ్రత్తగా ఉండండి అంటే జోక్గా మాట్లాడతారు, నిజంగానే మాట్లాడతారు వాళ్ళు. బట్ కారణం ఏంటి అని అంటే, ఆ రోజు ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఉద్ధృతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తుల్ని మనం తట్టుకోవాలి అనంటే, చూడండి 15 డేస్ ఇది, 15 డేస్ ఇది అంటాం కదా. అమావాస్య వస్తుంది అనగానే ఒక 1 వీక్ నుంచి కూడా మనం ఎక్కువ
ఎక్కువ ధ్యానం వైపు, పాజిటివ్ ఎనర్జీ వైపు మనకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ జాగాలు, పాజిటివ్ మనుషులు, మనకి ధైర్యం చెప్పేటటువంటి మనుషులతోటి మనం ఉండాలి. కష్టాల్లో ఉన్నామో, ఎక్కువ ఆలోచిస్తున్నామో లేదు, సత్సంగం వైపుకి వెళ్ళండి, భజన్స చేయండి. భజన్స చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి కొన్ని చక్రాస జాగృతం అవుతాయి, దానివల్ల మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము. ఈ అమావాస్య వచ్చే టైంకి మీ మనస్తత్వము విపరీతంగా అందరి మీద దరిచేసి మీ కష్టాలను తలుచుకొని, మీ నష్టాలను తలుచుకొని, మాట్లాడుకుంటూ పెంచుకున్నటువంటి మీ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అమావాస్య రోజున 100 రెట్లు పెరుగుతుంది. అందుకే చూడండి, ఆ రోజంతా అందరం చిరాగ్గా ఉంటాం. అందరం అంటే అందరంటే అందరు కాదు, మళ్ళంటి వాళ్ళం. విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, చిరాకు అన్నీ వచ్చేస్తుంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తారంటే మనలో ఏదైతే ఉంటుందో, ఏ శక్తి అయితే ఉంటుందో అది 100 రెట్లు జాగృతం అవుతుంది. ఆ రోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే సరిపోదు కదా, ఆ రోజు జాగ్రత్తగా ఉండాలంటే ఒక 1 వీక్ ముందు నుంచి కూడా మన యొక్క యాటిట్యూడ్ని మనం ఒక సాఫ్ట్ వెర్షన్లోకి, ఒక సాత్వికమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైనటువంటి ఫుడ్డు, సాత్వికమైనటువంటి మాటలు, వీటితో పోయి మన మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి. అలా ఉండి అమావాస్య రోజున ఏం చేయాలి? పొర్రపాటను కూడా నేను చెప్తున్నాను కదా, మెడిటేషన్లు కానీ అవి కానీ, ఈ కోపం ఎక్కువ ఉన్నవాళ్ళు, తర్వాత అనారోగ్యం ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళ ఎవ్వరూ కూడా అమావాస్య రోజు మెడిటేషన్ చేయకండి. ఏం చెప్పాను, ఆ రోజు శక్తులు ఉధృతంగా ఉంటాయి, అవి విపరీతంగా మనల్ని యాక్టివేట్ చేస్తాయి. కాబట్టి అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే భగవన్నామ స్మరణ మాత్రమే. లేదు, మాకు భగవంతుడు అంటే ఇష్టం ఉండదండి, భగవంతుడు ఏం చేశాడండి మాకు, నిజంగానే ఏం చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా భగవంతుడిని చూస్తేనే కదా, ఎంతసేపు వాడి దగ్గరకు పోయి ఏమిచ్చినో అని అడిగితే వాడికి ఒళ్ళు మండుతుంది కదా. బట్ ఇచ్చినందుకు కృతజ్ఞత, ఆ రోజంతా కూర్చొని కృతజ్ఞత చెప్పుకోండి అందరికీ. ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, కృతజ్ఞతా భావాన్ని పెంచుకోండి ఆ రోజు కూర్చొని, మెడిటేషన్ కాదు. మీ మనసులో ఏ వికారాలు ఉన్నాయో వాటన్నిటినీ బయటికి ఇలా వదిలేసేయండి. కోపం వదిలేయండి, కళ్ళు మూసుకొని కూర్చొని కోపాన్ని వదిలేయండి, మీలో ఉన్నటువంటి స్వార్థాన్ని వదిలేయండి, అహంకారాన్ని వదిలేయండి, అహంభావాన్ని వదిలేయండి. ఏదైతే వదిలేసేసి మీరు ప్రశాంతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారో, భగవన్నామ స్మరణ చేస్తారో, నేనేం చెప్పాను, ఏ శక్తి అయినా 100 రెట్లు పెరుగుతుంది. ఈ భగవన్నామ స్మరణ ఏదైతే ఉందో మంత్రాలు చదవకండి దయచేసి, అది గురువు లేకుండా ఏది కూడా దయచేసి చేయరాదు. చేస్తే దానివల్ల చాలా మందికి చాలా నష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, వస్తాయి. ఎప్పుడైనా ఒక మంత్ర జపం కానివ్వండి, ఒక మెడిటేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక గురువు యొక్క సహచర్యంతో వెళ్ళాలి. అలాంటి గురువులు చాలా మంచి వాళ్ళు, మాస్టర్స్ చాలా ఉన్నారు. ఇవాళ రేపట్లో ఈ నవేడేస్ లో చెప్పాలంటే పిరమిడ్ మెడిటేషన్ అనేది అత్యద్భుతంగా, అన్నిటికీ ఎన్నో గొప్ప రిజల్ట్స్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మెడిటేషన్ అది. సో గో త్రూ దట్. ఓకే, మన బ్రీతే మనకి గురువు, గురువు ఎవరు లేరు, మన బ్రీతే మనకి గురువు. దయచేసి ఆ రోజున మీరు ఏ విధమైనటువంటి మంత్ర పఠన, చాలామంది చెప్తారు అమావాస్య రోజు చేయండి బాగా వస్తాయి మీకు అని చెప్పేసాను, పొర్రపాటున గనక ఆ శక్తి మీకు జాగృతం అయ్యి మీలో ఉన్నటువంటి చక్రాలు ఆ యొక్క పవర్ని తీసుకుంటే మీ శరీరం దాన్ని తట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండదు మిత్రమా. దానివల్ల విపరీతంగా అసలు మనకి తెలియనటువంటి కొన్ని మానసిక రోగాలు, శారీరక రుగ్మతలు కూడా వచ్చేది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే. ఏదో సాధించేయాలి, మంత్రం చదివేసేస్తే కారు వచ్చేస్తుంది, మంత్రం చదివేసేస్తే ఏదో వచ్చేస్తుంది, మంత్రం చదివేస్తే అల్లుడు వస్తాడు, మంత్రం చదివితే మొగుడు వస్తాడు. ఈ మంత్రాలు చదవడానికి మీకున్న అర్హత ఏంటి, మీ సాధన ఏంటి, మీ సాధనకి దారి చూపించేటటువంటి సాధకుడు ఎవరు? గురువు ఖచ్చితంగా ఉండాలి. మన నుంచి ఏది ఆశించినటువంటి గురువు అయి ఉండాలి, ఆ గురువు ఎలా ఉండాలి, సంపూర్ణంగా పాజిటివ్ ఎనర్జీతోటి ఉండాలి. అంటే మనకి తెలిసిపోతుందండి, ఒక గురువుతోటి మనం వెళ్తున్నాము అనంటే ఆ గురువులో మనకేం కనిపించాలి అనంటే మనకి దారి చూపించేటటువంటి ఒక శక్తి మాత్రమే కనపడాలి తప్ప, మూర్ఖంగా నమ్మేసుకుంటూ ఆ వెనకమాలే పోయి ఏదో చేసుకునేటటువంటి ప్రయత్నాలు మన ఆడవాళ్ళు చాలా, ఆడవాళ్ళు ఎక్స్పెషల్లీ చాలా మంది చేస్తున్నారు. ఎన్ని కేసులో నేను చెప్పలేను, గురువుల దగ్గరకు పోతారు, అక్కడ ఏదో జరుగుతుంది, మళ్ళీ తర్వాత వెనక్కి బోర్ నేడుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని టపా 2 చెంపలు వాయిస్తాను అటు ఇటు. ఎందుకు పోవాలి నువ్వు? అవును, ఎందుకు వెళ్ళాలి? నీకు ముందు తెలియదా? నువ్వు వెళ్ళేటటువంటి ప్లేస్ ఏంటో నీకు తెలియదా?
సో ఇలాంటి చెత్త చెదారాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమావాస్య రోజు క్యారీ చేయకండి. డెఫినెట్గా బీ పాజిటివ్. ఏది ఉన్నా సరే మంత్రోచ్చారణ చేయకండి, మెడిటేషన్ చేయకండి, ఆ రోజు ప్రశాంతంగా కూర్చుని కృతజ్ఞతా భావాన్ని 100 రెట్లు పెంచుకోండి. ష్యూర్. అప్పుడు మీ జీవితంలోకి ఏం కావాలో ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి పౌర్ణమి వైబ్రేషన్స్ ఆ పౌర్ణమి నాటికి మీ దగ్గరికి తీసుకొస్తాయి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చెప్పడం నిజంగా చాలా మందికి ఉపయోగపడేటువంటి అంశం. ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు అంటే అనుభవంతో నేను చెప్తున్నాను నాగ గారు. యాక్చువల్గా ఏంటంటే నేను కూడా మొదట్లో ధ్యానం చేయమన్నారు కదా, ఈ మంత్రోచ్చారం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి. ఆ చేసిన తర్వాత ఆ వైబ్రేషన్స్ని తట్టుకోవడానికి నా బాడీ సహకరించలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను గురువుల దగ్గరికి వెళ్ళాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను గురువుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి వాళ్ళ తర్వాత నన్ను తిట్టకుండా ఆ తర్వాత కూర్చోబెట్టి నన్ను ప్రక్షాళన చేసి ఆ తర్వాత అసలు ధ్యానం అంటే ఏంటి, మంత్ర జపం అంటే ఏంటి కూడా నాకు నేర్పిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, మనం ఉండాలంటే ఫస్ట్ ఏమి ఉండాలండి, నోరు శుభ్రం ఉండాలి, మాట పవిత్రం ఉండాలి. నోరు శుభ్రం అంటే ఏది పడితే అది గ్రైండర్ లాగా దీంట్లో వేసేసుకుని ఏ చెత్త పడితే ఆ చెత్త తినద్దు. అలాగే మాట ఏది పడితే అది ఎదుటి మనిషిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆ వ్యక్తిని కనుక మీరు ఒక అవమానంగా కానీ ఇంకొకటి కానీ చేశారు అని అంటే, మీరు ఎన్ని చేసినా బంగారపు పళ్ళల్లో తీసుకెళ్లి భగవంతుడికి పెట్టినా కూడా భగవంతుడు స్వీకరించడు. ఈ మాట ఎంత పవిత్రంగా ఉంటుందో, పవిత్రమైనటువంటి మనసుని పవిత్రమైనటువంటి మాటను మాత్రమే స్వీకరిస్తాడు. చాలా మంది అనొచ్చు మరి మీరు ఎందుకంటే నోరేసుకుని పడేస్తారు అనేసి, నేను అది పవిత్రంగానే చెప్తున్నాను. ఆ పవరు నాకు ఒక పర్మిషన్ తోటి వచ్చింది. ఇట్స్ ట్రూ. నేను ఒకరికి ధైర్యం చెప్పేటటువంటి సిచ్యుయేషన్స్లో మాత్రమే నేను నా నోటిని ఉపయోగిస్తున్నాను తప్ప అనవసరంగా ఇంకొకళ్ళని నేను దూషించేటటువంటి పనులు నేను ఎప్పుడూ చేయను. నా జోలికి ఎవరు రావద్దు, నేనెవరి జోలికి వెళ్ళను నాగరాజు గారు, వస్తే వదిలే ప్రసక్తే లేదు. సో అది ఆ యొక్క శక్తి అమావాస్యకి పౌర్ణమికి తేడా తెలుసుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.